ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంది మనకు చిన్న చిన్న చెంబులు గాని బిందెలు గాని వీటికి సంబంధించిన మెజర్మెంట్స్ అనేది అడుగుతుంటారు కదా. సో ఈ చెంబులకు బిందెలకు మెజర్మెంట్స్ ఉంటాయా అంటే 100% మన పురాతన వాస్తు శాస్త్ర రహస్యాల ప్రకారం వీటన్నిటికీ కూడా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేవాళ్ళు. సో ప్రస్తుతం ఈ క్యాలిక్యులేషన్స్ చేసే వాళ్ళైతే మీకు ఎక్కడ కనబడరండి. ఒరిజినల్గా ఈ ఐరన్ కి సంబంధించి, ఇత్తడికి సంబంధించి, లేదంటే స్టీల్ కి సంబంధించి, లేదా సిల్వర్ కి సంబంధించి, గోల్డ్ కి సంబంధించి, ఇంకా వచ్చేసేసి మనకు కంచు అంటాం, వీటికి సంబంధించిన పాత్రలు చేసేవాళ్ళు ఎవరికైతే ఈ పాత్ర చేస్తున్నారో వాళ్ళ నక్షత్రాన్ని బేస్ చేసుకుని వీటికి ఒక కొలత అనేది నిర్ణయిస్తారు. సో ఈ కొలత ఎట్లా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 ఫీట్, 1 ఫీట్ 1 ఇంచ్ 2x8 అన్నాం అనుకోండి. ఈ బిందె యొక్క మెజర్మెంట్ మీకు ఇట్లా పట్టుకుంటే దీని యొక్క చుట్టుకొలత, దీని సర్కంఫరెన్స్ అంటాం. సో ఈ సర్కంఫరెన్స్ అక్యురేట్గా ఈ మెజర్మెంట్కి ఇట్లా రావాలి, ఈ మెజర్మెంట్కి బరోబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఫీట్ 2 ఇంచెస్ 2.5 ఇన్ ఉందన్నమాట, 2.5 ఇంచ్ ఉంది. సో ఇది మేము ఎంత తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 ఇంచెస్ 1x8 ఇస్తే ఇంత తీసుకోవాలి, లేదు 2x8 ఇస్తే ఇంత తీసుకోవాలి, 3x8 4x8 ఎంత ఇస్తే అంత వీటి యొక్క చుట్టుకొలత అనమాట. సో దీనిని ఏమంటామంటే సింపుల్గా దీన్ని సర్కంఫరెన్స్ అంటాం. సో ఈ సర్కంఫరెన్స్ మీరు తీసుకోవాలి, దీంతో పాటుగా మీకు దీని యొక్క హైట్ అనేది ఇస్తాం. సో ఈ హైట్ అనేది మీరు ఫ్లోరింగ్ మీద పెట్టేసేసి ఇక్కడి నుండి ఈ హైట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి ఒకసారి, జూమ్ చేయబాబు, ఇక్కడ 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 నుంచి జూమ్ చేయండి, ఇక్కడ చూడండి, ఇట్లా సర్కంఫరెన్స్ ఇస్తే ఆ సర్కంఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఇట్లా హైట్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ 3 ఇంచెస్ చూడండి ఒకసారి, 7x8 ఉంది కరెక్ట్గా. సో ఇట్లా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో హైట్ ఎంత కావాలి, ఈ సర్కంఫరెన్స్ ఎంత కావాలి, ఈ రెండు కొలతలు మేము ఇస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.